పాఠశాలలో జరుపుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. మంచిర్యాల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బొడ్డు మహేందర్ గారి నేతృత్వంలో జరిగిన సావిత్రిబాయి పూలే జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన రచయితల సంఘం కార్యదర్శి దబ్బెట రాజమల్లి గారికి, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ గారికి, హరీష్ సార్ గారికి, శ్యామ్ సార్ గారికి, మైపల్ సార్ గారికి మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు మనకు మైపల్ సార్ చెప్పినట్టు నిమ్న వర్గాలు, అట్టడు వర్గాలు, దళితులు, శూద్రులు, అపశూద్రులు వెనుకబడి ఉన్నవారు మూతికి ముంత, ఎనుక తాటాకు, నడుముకో గంట ఉండి నడుస్తున్న పరిస్థితులలో ఈ సమాజం నుంచి వెలువేయబడి దూరంగా ఊరవతల ఉన్న, అంధకారంలో బ్రతుకుతున్న, చీకటిలో బ్రతుకుతున్న ఒక జాతిని, శూద్ర జాతిని, వారికి చదువు లేదు, విజ్ఞానం లేదు, తెలివి లేదు, పని లేదు, ఏమీ లేదు, అలాంటి జాతి చాలా వెనుకబడి ఉంది. వారందరూ కూడా సమాజంలో మరి మమేకమై సాగాల్సిన అవసరం ఉన్నది అని గ్రహించిన వారు ముట్టమొదట ఎవరంటే జ్యోతిబా పూలే. అతడు ఒక సందర్భంలో అతని యొక్క స్నేహితుడు పెళ్లికి వెళ్ళినప్పుడు అతడికి అక్కడ అవమానం జరుగుతుంది. జరిగిన తర్వాత అయ్యో మా ఈ సమాజంలో ఉండే మనుషులందరూ కూడా ఒకే రకమైన వాళ్ళు కదా, ఒకే రకమైన విలువ ఉంటుంది, అందరి శరీరం లోపల కూడా పారేది ఒకే రకమైన ఎర్రటి రక్తమే కదా, మరి అటువంటిప్పుడు ఈ హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి, నిమ్న భేదాలు ఎందుకున్నాయి, అంటరానితనం అనేది ఎందుకున్నది, ఎందుకు దూరంగా ఉంచబడింది, కారణం ఏంటిదని చాలా పుస్తకాలను, చాలా గ్రంథాలను, వేదాలను, ఉపనిషత్తులను తరికించి తరించి శోధించి చూసి అతనికి ఎక్కడ కూడా కనబడలేదు. ఇదొక దురాచారము, సాంఘిక దురాచారం వస్తుంది. మూడ నమ్మకం వస్తుంది, ఒక మనిషిని ఇంకొక మనిషి వెలివేసి ఇలా బ్రతకడం, వారితో చేయలేనటువంటి పనులను చేయించుకుని దూరంగా ఉంచడం మంచిది కాదని సత్యశోధక సమాజం స్థాపించి, ఎవరైతే నిమ్న వర్గాలు ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఉన్నారో, శూద్రులు ఉన్నారో, వాళ్ళను కూడా వెలుగులోకి తీసుకురావడానికి గొప్ప ప్రయత్నం చేశాడు. మరి ప్రయత్నం చేయడంలో తన భార్యను కూడా కలుపుకొని, చాలామంది మనం చూస్తాం ఒకరు భార్యనో భర్తనో ఉద్యమాలు చేస్తారు, కానీ జ్యోతిరావు పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేని కలుపుకొని ఆమెకు మొట్టమొదట చదువు నేర్పి, ఆమెకు ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి, ఆమె చేత పాఠశాలలు పెట్టించి శూద్రులకు, అతిశూద్రులకు మరియు అందులో ఉండే స్త్రీలకు, అప్పుడు స్త్రీలకు విద్య ఉండేది కాదు, స్త్రీలను కూడా సెకండ్ పర్సన్స్గానే చూసేవారు, మరి స్త్రీలకు కూడా విద్యను నేర్పించిన మొట్టమొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే. ఆమె నేర్చుకోవడమే కాదు, సార్ చెప్పినట్టు ఆమె మొట్టమొదటి వ్యక్తి, ప్లస్ నేర్పించడంలో కూడా మొట్టమొదటి వ్యక్తి. ఆ విధంగా ఎవరికైతే చదువు వస్తలేదో, ఎవరైతే చదువుకు దూరంగా ఉందో, ఎవరైతే సమాజంలో వెలివేయబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యా గంధాన్ని అందేటట్టు చేసి వాళ్ళందరి లోపల కూడా వెలుగులు తీసుకొచ్చి మీరు కూడా మనుషులే అని తలెత్తుకుని తిరిగేటట్టుగా చేసిన గొప్ప వ్యక్తి. ఈ సందర్భంలో ఆమె చదువు చెప్పేటప్పుడు పోయేటప్పుడు రెండు చీరలు పట్టుకుపోయేది, ఎందుకంటే ఒక చీర పట్టుకునేటప్పుడు కొద్దిమంది అనాచారాలు, వాళ్ళు ఆచారాలు అనుకునే అనాచారాలు ఏం చేశారంటే ఆమె చీర మీద పేడ కల్లాపి మట్టి చెత్త చెదారం వేసేవారు. అక్కడ పోయిన తర్వాత దాన్ని విప్పేసి మళ్ళీ ఇంకో చీర కట్టుకొని ఆ విధంగా పాఠశాలలో బోధన చేయడం జరిగింది. వచ్చేటప్పుడు ఆమె చాలా మంది బెదిరించేవారు, కొట్టేవారు, కొన్ని సందర్భాలలో బంధించేవారు, అయినా కూడా వెరవలేదు, భయపడలేదు. ఎందుకంటే భయం అనేది ఆమె లోపల లేదు, ఆమె భర్త లోపల కూడా లేదు, జ్యోతిబాబు పూలే కూడా భయపడలేదు, ఎంతో మంది బెదిరించినా ఏం చేసిన, ఎందుకంటే ఒక నిజాయితీగా పోయేవారు, సత్యం కోసం కొట్లాడే వాళ్ళు ఇప్పుడు కూడా దేని కూడా వెరవరు. ముందు వాళ్ళకు ఒక పెద్ద ఆశయం ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది, దాన్ని చేరుకోవాలి, సమసమాజాన్ని స్థాపించాలి, ఈ సమాజంలో అందరూ సమానమే కాబట్టి వారి కూడా వాళ్ళ హక్కులు పొందేటట్టుగా మనం ఏమైనా కృషి చేయాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే తమ జీవిత పర్యంతం కూడా అప్పుడున్న సాంఘిక దురాచారం, సతీ సాగం అనుకోండి, అంటారాని తనం అనుకోండి, లేదా వితంతు పునర్వివాహం అనుకోండి, ఇవన్నింటిని కూడా ఎదిరించి సమాజంలో ఈ విధంగా బ్రతకొచ్చు అని చెప్పిన గొప్ప వ్యక్తులలో, మహిళలలో మొదటి మహిళ ఆమె, మొదటి పంతులమ్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడవాళ్ళందరూ చదువుకుంటున్నారు, ఏ గ్రామంలో చూసినా ఉద్యోగాలు చేస్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు, నావికులు ఉన్నారు, మిలిటరీలలో పనిచేస్తున్నారు, ఐఏఎస్ కలెక్టర్లు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు. అంటే కారణం ఎవరు? దానికి అందరూ కూడా సావిత్రిబాయి పూలే వేసిన ఒక బీజం. ఆ బీజం ఇప్పుడు ఒక పెద్ద వటవృక్షమై ఇట్లా వేలునుకొని మహిళల లోపల కూడా అక్షరాస్యతను పెంపొందించి వాళ్ళని కూడా స్త్రీశక్తి ఏంటి అనేది నిరూపింపజేసిన గొప్ప వ్యక్తి
సావిత్రిబాయి పూలే, మరి ఆమె జన్మదినాన్ని మన పాఠశాలలో ఎంపీ యూపీఎస్ కన్నపల్లిలో మీ అందరి మధ్యలో జరుపుకోవడం, ఆమె నుంచి ప్రతి మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ జీవితాలు ఎంత కష్టపడి పైకి వచ్చిండ్రు మనం తెలుసుకొని ఆ విధంగా మనం కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి చేరుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఆమె యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఆదేశానుసారంగా అన్ని పాఠశాలలో జరుపుకోవాలని క్లియర్ ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఆమె జీవితం ఇంకా బాగా తెలుసుకొని, ఆమె నడిచిన విధానాన్ని తెలుసుకొని, ఆమెను ఒక రోల్ మోడల్గా తీసుకొని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉండకుండా జీవితంలో ఎదగాలని ప్రయత్నం చేసి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని మీ వాళ్ళకు కూడా పేరు తేవాలని అనుకుంటున్నాను.